వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పాలస్తీన ప్రజలపై ఇజ్రాయెల్ ప్రభుత్వం చేస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని తక్షణం ఆపాలని, ఇజ్రాయెల్ సైన్యానికి ఆయుధాలు అనధికారంగా సరఫరా చేయడం భారత ప్రభుత్వం మానుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడ సిఐటియు కార్యాలయంలో దువ్వా శేషబాబ్జీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ 124 దేశాలు ఆమోదించిన ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం ఆక్రమించిన భూభాగాల నుండి ఇజ్రాయెల్ ప్రభుత్వం వైదొలగాలని డిమాండ్ చేశారు. జరుగుతున్నటువంటి పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధాన్ని నివారించాల్సినటువంటి బాధ్యత ఉంది. అది మన భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలందరి మీద కూడా ఉంది. ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని కూడా ఉల్లంఘిస్తున్నటువంటి విధానాల వలన ముఖ్యంగా ప్రజలు ఇందులో నలిగిపోతున్నటువంటి వాతావరణం ఉంది. ఏడాది కాలంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క దుష్కార్యంలో అనేక లక్షల మంది అసూలు బాసినటువంటి పరిస్థితులు మరి ప్రజల్ని తీవ్రమైనటువంటి ఆందోళనలకు గురిచేసినటువంటి వాతావరణం ఉంది. ఇది ప్రజలు ప్రతి చోట కూడా చర్చానీయాంశంగా ఉంది. భారత ప్రభుత్వం కూడా చెప్పేది ఒకటి, అనుసరించేది ఒకటిగా ఈ విధానంలో కనిపిస్తూ ఉంది. ప్రపంచ శాంతిని ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు. ఆ దిశగా ఈ వామపక్షాల కూటమి ఈ భారతదేశంలో ఈ శాంతిని కోరుతూ చేసినటువంటి కార్యాచరణ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములయ్యి ప్రపంచ శాంతిని కోరుకునేటువంటి దిశగా సాధించేటువంటి వాతావరణంలో అందరూ కూడా కార్యోన్ముఖులు కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని పౌర సంక్షేమ సంఘం అభిప్రాయపడుతుంది. పాలస్తీన్ మీద ఇజ్రాయెల్ అమానుష మానవకాండ సాగిస్తున్నది. ఇంతవరకు దాదాపు 50,000 మంది చనిపోయారు. భారీ సంఖ్యలో ఉన్నటువంటి ప్రజలు గాయపడ్డారు. లక్షల సంఖ్యలో ప్రజలు ఇళ్ళు ఖాళీ చేసేయాల్సి వచ్చింది. పాలస్తీన్ అనే భూభాగం చాలా చిన్న భూభాగం. ఒకప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సగం అంతే ఉంటుంది. ఆ చిన్న భూభాగంలో జనం కిక్కిరిస్తున్నారు 55 లక్షల మంది. ఇప్పుడు ఆ 55 లక్షల మంది కూడా అక్కడ నుంచి ఖాళీ చేసేసి కేవలం అక్కడ శిబిరాలు వేసుకుని ఉంటున్నారు. ఇది చాలా అమానవీయం. ఇది ఈ ఇజ్రాయెల్ యుద్ధం వెనకాలంటే అమెరికా వాళ్ళది. అమెరికా వాళ్ళు ఇచ్చిన ఆయుధాలు, డబ్బు, సాంకేతిక పరిజ్ఞానంతో ఈ యుద్ధం జరుగుతున్నది. ఇది దారుణం. పాలస్తీనాకి సైన్యం లేదు. సైన్యం లేనిదే దేశం మీద రెండే దాడి చేయడం, ఇది అమానుష్యం. భారతదేశం ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆ ఇజ్రాయెల్కి సహకరిస్తున్నది. ఇజ్రాయెల్ ఈ యుద్ధంలో ఉపగ్రహాలు ఉపయోగిస్తున్నాయి. ఆ ఉపగ్రహ టెక్నాలజీ అంతా కూడా భారతదేశంలో ఉన్న శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తూ ఉన్నారు. ఆ యుద్ధానికి అవసరమైనటువంటి డ్రోన్లన్నీ భారతదేశం సరఫరా చేస్తూ ఉంటాయి. డ్రోన్లు సరఫరా చేస్తున్నారు, ఇంకో పక్కన ఏంటంటే ఉపగ్రహాలు సరఫరా చేస్తున్నారు. ఆ రకంగా ఇజ్రాయెల్ యొక్క చేస్తున్నటువంటి యుద్ధానికి పూర్తి స్థాయిలో భారత ప్రభుత్వం సహకరిస్తున్నది. ఇది చాలా అన్యాయం. భారతీయ ప్రజలందరూ కూడా అనేటువంటి పాలస్తీన్ వైపు నిలబడాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాన్ని ఎత్తి చూపాలి. ఇజ్రాయెల్ తక్షణం యుద్ధాన్ని ఆపాలి. లేని పక్షంలో ఈ రోజు కాకపోతే రేపైనా సరే యుద్ధ ఇజ్రాయెలే శిక్ష అనుభవించాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం శ్రీరామపురంలో వేయించేస్తున్న శ్రీ చక్ర సహిత శ్రీ జగన్మాత కనకదుర్గమ్మవారి ఆలయంలో 33వ దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విజయదశమి సందర్భంగా శనివారం అమ్మవారిని రాజేశ్వరీదేవిగా అలంకరించారు. ఉండి ఎమ్మెల్యే హరిహరం కృష్ణరాజు, తనయుడు భరత్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేయగా కమిటీ నాయకులు ఆయనను సత్కరించారు. శ్రీ కృష్ణవేణి విద్యా సంస్థల అధినేత వేగేసిన నాగసత్య వెంకటరామరాజు, లలిత దంపతుల సహకారంతో ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. బైసాని వెంకట కొండలరావు, సౌభాగ్య కుమారి దంపతుల కుమారుడు రాజేష్ కుమార్, భాగ్యలక్ష్మి దంపతులచే చండీ హోమం ఘనంగా నిర్వహించారు. Thank you.
శ్రీమాత్రే నమః. శ్రీరామపురంలో వేద్యశ్రీ ఉన్నటువంటి శ్రీ చక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి 33వ వార్షికోత్సవంగా ఈరోజు 10వ రోజు ఆ 10 రోజులు కూడా అమ్మవారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా జరగడమే కాకుండా ఈ 10 రోజులు చండీ పారాయణ నవావరణార్పణ కార్యక్రమం సంపూర్ణ సత్ఫలితం కోసం ఈ రోజున చండీ హోమ కార్యక్రమం మహావైభవంగా రుత్విక్లతో చక్కైనటువంటి 13 అధ్యాయులతో అమ్మవారి యొక్క చండీ వైభవ కార్యక్రమాన్ని వైశాలి వెంకటకొండలో దంపతులు రాజేష్ గారు వారు దంపతులచే ఈ యొక్క చండీ హోమ కార్యక్రమం మహావైభవంగా జరుగుతోంది. భక్తులందరూ కూడా తిలకిస్తున్నారు. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహ పాత్రలను కోరుతున్నాము. ఈ రోజున విజయదశమి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని మరి దేవాలయానికి ఎంతో మరి ప్రతి సంవత్సరం కూడా వారి ఆర్థికంగా ఆ పుష్పాలంకరణ ఆర్థికంగా ఖర్చు పెట్టి అమ్మవారికి శోభను పెంచడం కోసం దేవాలయానికి మండపం అంతా కూడా పుష్పాలంకరణ చేయించారు మహారాజశ్రీ వేగేశ్వర నాగసత్య వెంకటరామరాజు శ్రీమతి లలిత దంపతులు కృష్ణవేణి అకాడమీ సంస్థ వారు. మరి వారికి మా ఆలయ కమిటీ తరపున మా తరపున భక్తుల తరపున అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఆలయం అంతా పుష్పాలంకరణ చేసిన దాతలు శ్రీ వేగేశ్వర నాగ సత్య వెంకట విజయ రామారావు లలిత దంపతులు వారి ఆర్థిక సహాయంతో పుష్పాలంకరణ జరిగింది. అలాగే రేపు సాయంత్రం 5 గంటల నుండి అమ్మవారి గ్రామోత్సవం జరుగుతుంది. కీర్తిశులు కొలి తాతారావు శ్రీమతి కమలా దంపతుల కుమారులు కొలి ప్రసాద్ శ్రీనివాస దంపతులచే బాణసంచ కాల్పులతో బ్రహ్మాండమైన ఊరేగింపు జరుగుతుంది. అలాగే ఈరోజు విజయదశమి సందర్భంగా చండీ హోమం సెమి పూజ బైసాని వెంకట కొండలరావు వారి కుమారులు బైసాని రాజేష్ గారి దంపతులచే నిర్వహించబడుతుంది. అలాగే 14వ తేదీ ఉదయం 10 గంటల నుండి అమ్మవారికి ధరించిన చీరలో వేలంబాట జరుగును. అలాగే 17వ తేదీ భక్తుల సహాయ సహకారంతో అఖండ అన్నసామాలు నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి 33వ దశమ వార్షికోత్సవం సందర్భంగా భక్తులకు దాతలకు భీమవరం పట్టణ ప్రభులకు ప్రజలకు తెలుగు ప్రజలందరికీ ఇక్కడ మా విజయదశమి శుభాకాంక్షలు. శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి 33వ వార్షికోత్సవం ముగింపు సందర్భంగా మాకు సహకరించినటువంటి దాతలకు గ్రామ పెద్దలకు పెయింటర్స్ ఉన్న ఆర్టిస్ట్ సభ్యులందరికీ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. తెలుగు రాష్ట్రాలకు మరోసారి అధికారులు తుఫాను హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ బంగాళాఖాతంలో శనివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత పశ్చిమ దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడుతుంది. ఈ నెల 13 నుండి 15వ తేదీలోగా మరింత బలపడి తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఈ నెల 14 నుండి 16వ తేదీ వరకు ఏపీలోని దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంద్రకీలాద్రిపై ముగిసిన దసరా ఉత్సవాలు చివరి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన బెజవాడ దుర్గమ్మ. విజయవాడ పొన్నమి ఘాట్లో నారీశక్తి విజయోత్సవ కార్యక్రమం హాజరైన నారభువనేశ్వరి బ్రాహ్మణి. శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం. అత్తకోడళ్లపై అత్యాచారానికి తెగబడ్డ గుర్తు తెలియని వ్యక్తులు నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఎస్పీకి సీఎం ఆదేశం. కేంద్రంతో కలిసి ఉన్నప్పుడు ఒక మాట లేనప్పుడు ఇంకో మాట మాట్లాడటం చంద్రబాబుకు బాగా అలవాటు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి మేరుగ నాగార్జున. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.